వార్తలు చదువుతున్నది ఆదిమళ్ళవి ఆనందరాజు. అదాని గ్రూప్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ దర్యాప్తు డిమాండు తదితర అంశాలపై గందరగోళం చెలరేగడంతో పార్లమెంట్ ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం 2 గంటలకు ఆ తర్వాత వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడ్డాయి. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలను 10వ తేదీన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజకుమార్ తెలిపారు. కేరళలోని కుమరకుం గ్రామంలో రేపటి నుంచి 4 రోజుల పాటు G20 షేర్పాల సమాపేశాలు జరగనున్నాయి. బొగ్గు గనుల 7వ విడత వేలం ప్రక్రియను ప్రభుత్వం ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించింది. అదాని గ్రూప్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ విచారణ కమిటీ వేయాలని దర్యాప్తు డిమాండ్ చేస్తూ తదితర అంశాలపై గందరగోళం చెలరేగడంతో పార్లమెంటు ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం 2 గంటలకు ఆ తర్వాత వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడ్డాయి. అంతకుముందు ఉదయం లోక్సభ సమాపేశం అయిన వెంటనే ఈరోజు వరుసగా 12వ రోజున అదాని వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అటవీ సంరక్షణ సవరణ 2023 తదితర బిల్లులను సభకు సమర్పించారు. ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన 2022 కాంపిటీషన్ సవరణ బిల్లును సభ చర్చ లేకుండా ఆమోదించింది. ఈ నేపథ్యంలో జరిగిన గందరగోళం మధ్య సభాపతి సభను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అదాని గ్రూప్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ డిమాండు తదితరాల నడుమ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది. ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో చెలరేగిన గందరగోళం మధ్య సభాధ్యకులు జగదీప్ ధన్కర్ సభను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. దేశంలోని అన్ని జిల్లాల్లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సింహ్ పాటిల్ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 430 పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఇదివరకే ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దీని ద్వారా పౌరులు పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవడం సులువు అవుతుందని అన్నారు. ఈ కేంద్రాలు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తాయని తెలిపారు. గత 3 ఏళ్లలో 16,57,00,000 పాస్పోర్టు దరఖాస్తులను పరిశీలించి 16,22,00,000 మందికి పాస్పోర్టులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. సమాజంలో లింగభేదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మహిళలు శిశు అభివృద్ది శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ అన్నారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆమె లేబర్ చట్టాలలో కూడా మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. శక్తి నివాస్, ప్రధానమంత్రి ముద్ర పథకం, స్టాండప్ ఇండియా, సుకన్య సమృద్ది పథకం, నైపుణ్యాల మెరుగుదల, మహిళా కొబ్బరిపీచు ఉత్పత్తుల పథకం, బేటీ బచావో బేటీ పడావో పథకాలు లింగభేదాన్ని రూపుమాపేందుకు ఉపయోగపడుతున్నాయని మంత్రి వివరించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను 10న ఒకే విడతలో నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్కుమార్ తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికను ఆయన విడుదల చేశారు. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 204 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేస్తోందని ఆయన వెల్లడించారు. 13న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తామని రాజీవ్కుమార్ చెప్పారు. 13 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అనంతరం నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పిస్తామని అన్నారు. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నట్లు తెలిపారు. 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళలకు ప్రత్యేకంగా 1320 పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు. ఈసారి 41,312 మంది ట్రాన్స్జెండర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్లు సీఈసీ తెలిపారు. 80 ఏళ్లకు పైగా వయస్సున్న ఓటర్లు 2.15 లక్షల మంది, 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు 16,976 మంది ఉన్నట్లు ఆయన చెప్పారు. 80 ఏళ్ల వయసు దాటిన వారికి, దివ్యాంగులకు తొలిసారిగా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కాగా కర్ణాటక ఎన్నికల్లో ఉచితాల హామీలపై ఇదివరకే రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక లోక్సభ అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల తేదీలను కూడా ఎన్నికల సంఘం వెల్లడించింది.
జలంధర్ లోక్సభ నియోజకవర్గానికి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ఉప ఎన్నికలలో ఒడిషాలోని జర్సుగూడ, ఉత్తరప్రదేశ్లోని సూరా, చంబేలకు కూడా అదే రోజున ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఇటీవల రాజీవ్ గాంధీపై అనర్హత వేటు పడడంతో ఖాళీ అయిన కేరళలోని వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికలు జరపడానికి పోల్ ప్యానెళ్లకు 6 నెలల గరిష్ట వ్యవధి ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకుమార్ వెల్లడించారు. బొగ్గు గనుల 7వ విడత వేలం ప్రక్రియను ప్రభుత్వం ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఈ విడతలో సుమారు 107 బొగ్గు గనులను వేలానికి ఉంచారు. ఇందులో 61 గనులు పాక్షికంగా, 45 గనులు పూర్తిగా వినియోగంలో ఉన్నాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వేలం ప్రక్రియను ప్రారంభించారు. కేంద్ర బొగ్గు గనులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బొగ్గు గనులు రైల్వే శాఖల సహాయ మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 6వ విడతలో 28 బొగ్గు గనుల వేలానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై మంత్రిత్వ శాఖ సంతకాలు చేసింది. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ అభివృద్దిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ ఇంధన అవసరాలకు ముడిసరుకును సమకూర్చుకోగలుగుతున్నామని చెప్పారు. మార్చి తొలివారంలో నిర్వహించిన 6వ విడత బొగ్గు గనుల వేలంలో అత్యధిక సామర్థ్యం గల 28 బొగ్గు గనుల ద్వారా సంవత్సరానికి 74 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా సంవత్సరానికి 14,497 కోట్ల ఆదాయం రానుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రేపటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు కేరళలోని కుమరకోం గ్రామంలో G20 షేర్పాల సమావేశాలు జరగనున్నాయి. భారత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలలో అమితాబ్ కాంత్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 4 రోజుల పాటు జరిగే సమావేశాలలో G20 సభ్యులు, 9 ఆహ్వానిత దేశాల నుండి సభ్యులు, పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల నుండి కీలక వ్యక్తులు మొత్తం 120 మంది సమావేశాల్లో పాల్గొంటారు. G20 దేశాల ఆర్థిక అభివృద్దిపై, ప్రస్తుతం ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేకంగా చర్చిస్తారు. పాలసీల రూపకల్పన, వాటి అమలు కూడా చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. మార్కెట్లో కందుల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది. మిల్లర్లు, గోదాముల నిర్వాహకులు వర్తకుల వద్ద ఉన్న నిల్వలపై సమాచారాన్ని వెల్లడించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ సింగ్ పప్పుధాన్యాల దిగుమతిదారులతో సమావేశమై పప్పుధాన్యాల నిల్వలు క్రమపద్దతిలో ఉండేలా, రవాణాత సహా అన్ని అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ధాన్యాల నిల్వలను దాచి ఉంచవద్దని, మార్కెట్లో పప్పుధాన్యాల లోటు లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్బంగా పప్పుధాన్యాల అసోసియేషన్ సభ్యులు, దిగుమతిదారులు ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని, పారదర్శకంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత గిరీష్ బాపట్ మరణించారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. రాష్ట కేబినెట్ మంత్రిగా సేవలందించిన ఆయన కౌన్సిలర్గా తన జీవితాన్ని ప్రారంభించారు. 2019 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున లోక్సభకు ఆయన ఎన్నికయ్యారు. రాష్ట రాజకీయాల్లో 30 ఏళ్లకు పైగా క్రియాశీలక పాత్ర పోషించారు. లైఫ్ సపోర్ట్పై ఉన్నప్పటికీ పలు పార్టీ కార్యక్రమాల్లో, క్యాంపెయినింగ్లలో ఆయన పాల్గొన్నారు. మహారాష్ట శాసనసభ ప్రతిపక్ష నేత అజిత్ పవార్ మాట్లాడుతూ పూణే ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని అన్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో అమెరికన్ స్పీకర్ కెవిన్ మెక్కార్త్తో తైవాన్ అధ్యక్షురాలు సాయింగ్విన్ సమావేశం పట్ల చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా తైవాన్ వ్యవహారాల శాఖ ప్రతినిధి జూ ఫెంగ్లియన్ మీడియాతో మాట్లాడుతూ, సెంట్రల్ అమెరికాలో దౌత్య సమావేశాలకు వెళ్లే సమయంలో సాయ్ అమెరికా స్పీకర్తో సమావేశమవడాన్ని విమర్శించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓలో చేరేందుకు సౌదీ అరేబియా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీఓలో సౌదీ అరేబియా చేరేందుకు అవగాహన కుదిరినట్లు రియాద్కు చెందిన వార్తా ఏజెన్సీ వెల్లడించింది. గతేడాది ఎస్సీఓలో సభ్యత్వం కోసం ఇరాన్ కూడా అవసరమైన అన్ని పత్రాలపై సంతకాలు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అదానీ గ్రూప్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ, దర్యాప్తు డిమాండు తదితర అంశాలపై గందరగోళం చెలరేగడంతో పార్లమెంటు ఉభయ సభలు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడ్డాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను మే 10వ తేదీ నిర్వహించడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.